శ్రోతలకు నమస్కారం. వెన్నెల్ల పూతోట వేటూరి పాట ధారావాహికలో వేటూరి సుందరరామూర్తి గారి సినీ పాటల ప్రస్థానాన్ని, నేపథ్యాన్ని, అనేక విశేషాలని వారి తనయులు వేటూరి రవిప్రకాష్ గారు మనకి తెలియచేస్తున్నారు కదా. మరి ఈనాటి కార్యక్రమంలో వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం అండి వేటూరి రవిప్రకాష్ గారు. నమస్కారం అమ్మా. అనేక మంది దర్శకులు, నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థలతో వేటూరి సుందరరామూర్తి గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే పాత తరం సంగీత దర్శకులు, రచయితలు వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. మరి కొత్త తరం వచ్చేసరికి ఎంతో మంది సంగీత దర్శకులు, మరి నటీనటులు చాలా మంది పరిచయం అయ్యారు. వారితో వీరికి ఉన్న అనుబంధం గురించి మాకు తెలియజేస్తారా? ఇంతకు ముందు సంచికల్లో చెప్పినట్టే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు అయిన తర్వాత వచ్చినటువంటి నవతరం హీరోల్లో ప్రముఖులైనటువంటి చిరంజీవి గారి దగ్గర గాని, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారుల సినిమాలకి ఆయన పాటల యొక్క సహాయ సహకారాలు ఎంతగా ఉపయోగపడ్డాయో, వచ్చిన కొత్తల్లో ఉన్నటువంటి అగ్ర సంగీత దర్శకులైనటువంటి మహాదేవన్ గారు, సత్యం గారు, రమేష్ నాయుడు గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు మొదలుకొని ఈ వారు నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా గారు. అంతకుముందు కూడా చెప్పుకున్నాము రాజన్ నాగేంద్ర గారు బాణీలు ఇవ్వటం వారి ప్రక్రియ ద్వారా మొదలైందని. అట్లాగే ఇళయరాజా గారి సంగీతం చేయటం, వారి సంగీతానికి నాన్నగారు పాటలు రాయటం కూడా ఈ బాణీని అనుసరించినటువంటి విధానంలోనే జరిగింది. ప్రముఖంగా కొన్ని సందర్భాల్లో, మరీ ప్రత్యేకమైన సందర్భాల్లో మటుకు నాన్నగారు అడగటం లేదా దర్శకులు అడగటం వలన నాన్నగారు రాసినటువంటి సాహిత్యానికి ఆయన బాణీ కట్టడం, అవి కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందటం జరిగినాయి. ఈ క్రమంలో వీరిద్దరి యొక్క కలయిక శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి ద్వారానే జరిగిందండి. ఇది అమావాస్య చంద్రుడు అనేటువంటి సినిమా పాటల విషయంలో జరిగింది. అప్పటికి వీరిద్దరి మధ్య పరిచయం లేదు, మొదటి కలయిక సుముఖంగా జరగలేదు. అవునండి, ఆయన కొమ్మకొమ్మక ఎస్సన్నాయి అనేటువంటి పుస్తకంలో కూడా రాసుకున్నారు, పలు చోట్ల చెప్పుకోవడం కూడా జరిగింది. ఆయన వెళ్లేటప్పటికి అంతకు ముందే వైరముత్తు గారని తమిళ రచయిత వచ్చి ఆయన ఇచ్చిన బాణీకి వెంటనే 5 నిమిషాల్లో పాట రాశారు అని చెప్పటం, తెలుగు ఆయన కవి గారు ఎంతసేపట్లో ఇస్తారు అన్నట్టుగా ఒక చిన్న సర్కాసిజం ప్రకటించడంతో నాన్నగారు కోపం వచ్చి నేను బిజీగా ఉన్నాను, ఆ చూన్ ఏదో వినిపించు అని చెప్పి ఆయన అంటాం. ఆ చూను ఆయన వినిపిస్తుండగానే ఆయన సుందరము సుమధురము అనేటువంటి మాటలు ఆయన చెప్పడం, డైరెక్టర్ గారు రాసుకోవడం జరిగిందండి. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము, మలయజమారుత శీకరము మనసిజ రాఘవ శీకరము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. సుమధురము చందురుడందిన చందన శీతలము, అందాలన్నీ అందే వేళ బంధాలన్నీ పొందే వేళ, కన్నుల్లో గంగా యమున పొంగేనులే, కౌగిట్లో సంగమ మీద చందురుడందిన చందన శీతలము, మలయజ మారుత శీకరము మనసి జటాగవ శీకరము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. ఈ కలయిక జరిగినటువంటి వేళా విశేషము ఎంత అద్భుతమైనదంటే, మొదటి కలయికలో కొంచెం మనస్తాపం కలిగినా
వెంటనే ఆయన తేరుకుని చాలా చక్కగా రాశారండి అని చెప్పి మనసారా అభినందించడంతో అక్కడి నుంచి కొన్ని తమిళ అనువాద చిత్రాలు తెలుగులో నిర్మితమైనప్పుడు ఆయనంతటా ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి నాన్నగారి చేత వాటికి పాటలు రాయించుకోవడం కూడా జరిగింది. అంతకుముందు చాలా సంచికలకు ముందు మనం చెప్పుకున్నాం, కొంతమంది కొన్ని సినిమాలకు ఆయన పరిచేసేవారు కాదు, కానీ ఇళయరాజా గారు కోరితే కొన్ని అనువాద చిత్రాలకు కూడా పనిచేశారు. అలాంటి వాటిల్లో ప్రముఖమైనటువంటి ఒక సినిమా డాన్స్ మాస్టర్ అండి, మన శ్రోతలందరికీ గుర్తుండుంటుంది. బాలచంద్ర గారు తీసినటువంటి సినిమా, కమలహాసన్ గారు రేవతి గారు చేసింది. దాంట్లో మంచి పాటలు, దాదాపు 8-9 పాటలు ఉంటాయి. దర్శకులకి సంబంధం లేకుండా ఆయన కోరిక మీద ఆయన ఇష్టం వచ్చినట్టు రాయటం ఇళయరాజా గారు ఓకే చేసుకోవడం జరిగిందండి. దాంట్లో ఈ పాట మన శ్రోతలకు వినిపిద్దాం. నదిలో అలలా కనుని ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా రేపుతున్నదొక రాగం ఎదలో సోదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడియారకున్నది ఈ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిదే తెలిపింది కన్నెగళ్ళమే మనువాడలేదని ఓ పువ్వు పోసింది ఒడిలో తొలి ప్రేమల్లే మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో ఒరిగినా రేపుతున్నదొక రాగం ఎదలో సోదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా కనుని ముద్దులాడగా కలని కన్నుగీటగా కసిగా రేపుతున్నదొక రాగం ఎదలో సోదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా. ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన వేటూరు సుందరామూర్తి గారి పాటలన్నీ కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ అనొచ్చండి. అది కనీసం 20 క్రితం నిర్మించిన సినిమా అయినా సరే ఆ పాటలు వింటుంటే అది ఇటీవల నిర్మించిన సినిమానా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఆయన సంగీతం, ఈయన పాట రెండూ కూడా కారణమే అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలోని పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సినిమా మీరు పేర్కొన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను, ఎవరికి తెలియంది. దీంట్లో 7 పాటలు ఉంటాయి, 7 పాటలు నాన్నగారు రాశారు. సినిమా శ్రీ అశ్విని దత్ గారు, అంటే ఓ సీత కథ సినిమాలో సహ నిర్మాత అయినటువంటి శ్రీ చలసాని అశ్విని దత్ గారు నిర్మించినటువంటి సినిమా. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మ్యాగ్నానమస్ మంచి పెద్ద స్కేల్ ఉన్న సినిమా చేయాలి అని చెప్పి ఈ కథని ఎన్నుకోవటం, దాని జంజాల గారు కూర్చుని విస్తరింపు చేయటం, అనేక మంది రచయితలు ఇతర రచయితలు కూడా కూర్చున్నారు. దీన్ని అనుదినం ఫాలో అవుతూ నాన్నగారు ఆ కథ డెవలప్మెంట్ దాంట్లో జరుగుతున్నట్టు మార్పులు చేర్పులు గమనిస్తూ చాలా ఇష్టపడి చేసినటువంటి సినిమా అండి ఇది. దాంట్లో 7 పాటలు ఆయన రాయటం రికార్డింగ్ చేయటం అయిపోయింది. సినిమా చిత్రీకరణ కూడా చివరి దశ అయిపోయి అన్నీ అయిపోయి ఒక్కొక్క సాంగ్ మిగిలింది. అది చివర క్లైమాక్స్ ముందు వచ్చేటువంటి ప్రణయ గీతం డ్యూయట్ ప్రియతమ అనేటువంటి పాట. ఈ పాట చివరిగా తీయాలి, ఇంకా 4-5 రోజుల్లో సినిమా షూటింగ్ అయిపోతుంది అనుకున్న టైంలో కొంతమందికి ఈ సినిమా పాట స్లోగా ఉందని లేదా ఆ డాన్స్ మాస్టర్కి ఎవరికో ఒక అభిప్రాయం కలిగి వారు హీరో గారికి చెప్పటం, హీరో గారు ఇతర మిత్రమండలి వారు కూడా అవునండి దీన్ని మారిస్తే బాగుంటుంది, ఇంకొంచెం స్పీడ్గా ఉండే సాంగ్ చేస్తే బాగుంటుంది అని అనుకోవటం, ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పటం, వారు వారి మాట తీసేయలేక నాన్నగారి దగ్గరికి వచ్చి ముందుగా నిర్మాత అయినటువంటి శ్రీ అశ్విని దత్ గారు వచ్చి గురుగారు ఇలాగా సాంగ్ మార్చాలని అనుకుంటున్నాము అంటే ఎవరు అనుకున్నారు, నువ్వు అనుకున్నావా, ఎవరు అనుకున్నారని అంటే జరిగిందంతా చెప్పారు. చెప్పేటప్పటికి నాన్నగారికి ఆ సినిమా యొక్క ప్రక్రియ మొదటి నుంచి గమనిస్తున్నవారే అన్ని పాటలు నిర్దిష్టంగా అనుకున్నాం రాసేసాము, ఇక నేను దాంట్లో మార్పులు చేర్పులు చేయను తిరిగి రాయను ఆ పాటని మార్చనని అన్నారు ఆయన. ఇప్పటికీ ఆయన
మరి ఇట్లాగా ఫాస్ట్ సాంగ్ ఉంటే బాగుంటుందని అంటున్నారండి, స్లో అయిపోయిందని. నేను చెప్తున్నా కదా, ఈ పాట లేకపోతే నీ సినిమా లేదు, నువ్వు సినిమా పాడైపోవాలనుకుంటే ఈ సాంగ్ తీసేసుకో అని చెప్పారని. ఇంక ఆయన మాటకు ఎదురు చెప్పలేక ఆయన ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాడు. తర్వాత రాఘవేంద్రరావు గారు విషయం తెలుసుకుని ఆయన వచ్చి రిక్వెస్ట్ చేయాలని, ఇక అవతల వాళ్ళ మాట కాదనలేమో, చివరి దశలో ఉంది, ఇంకా లేట్ చేస్తే సెట్ కూడా ఆల్రెడీ వేసిన సెట్ను కూడా తీసేయాల్సి వస్తుంది, మీరు కొంచెం సహకరించండి అని అడిగితే, మీకు ఇష్టం లేకపోతే నా పాటలు నాకు ఇచ్చేసేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మీకు ఎంత ఖర్చు అయితే అంత నేను ఇచ్చేస్తాను, ఈ పాటలు లేకపోతే నా పాటలు మీ సినిమాలో ఉండడానికి వీల్లేదని అన్నాడు ఆయన. ఇంకా దర్శకుడు మటుకు ఏమంటాడు అంత మాట అన్న తర్వాత ఆయన ఇక మారడు ఆయన మార్చడు అని చెప్పి నిర్ధారించుకుని ఏం చేయాలో తెలియక ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళారు. ఇళయరాజా గారు వీళ్ళ వాదన విని ఆయన వేరే ట్యూన్ చేసి ఇచ్చాడు. అంటే ప్రీతమ్మ రికార్డ్ అయిన తర్వాత కూడా వీళ్ళ బాధ తెలుసుకుని సినిమా ఫినిష్ అవ్వాలి కదా అని చెప్పి ఆయన వేరే ఇంకో ట్యూన్ చేసి ఇచ్చారు. ఆ సంగతి మళ్ళా ఎదురుపడలేక మళ్ళా నిర్మాత వచ్చి నాన్నగారికి చెప్పారు. ఇట్లా ఇళయరాజా కూడా సహకరించి వేరే ట్యూన్ చేశాడు, మీరు కొంచెం పట్టు విడిచి ఆ పాట రాసివ్వండి అంటే, రాఘవేంద్రరావు గారు చెప్పినట్టే నా పాట నీకు ఇష్టం లేకపోతే నా పాటలు నాకు ఇచ్చేసేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, కావాలంటే మీకు రికార్డింగ్ అయిన డబ్బులు కూడా ఇచ్చేస్తాను, ఈ పాట అక్కర్లేకపోతే నా పాట మీ సినిమాలో నా పాటలే అసలు మీ సినిమాలో ఉండటానికి వీల్లేదన్నాడు. మరి మిగతా పాటలు తీసేస్తే ఆ సినిమాకి ఎంత నష్టమో, అబ్బనీ తీయని దెబ్బ కానీ ఇంకో సాంగ్ కానీ అలాగా. సో వాళ్ళు ఏం చేయాలో పాలుపోక ఇక తప్పని పరిస్థితుల్లో ఆ సాంగ్ని పిక్చరైజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇంక టైం కూడా దగ్గరికి వచ్చేసింది ఈ డిస్కషన్లో, ఇంకొక 2-3 రోజులే సెట్ ఉంటుంది, ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ కాల్ షీట్స్. సో అతి కష్టం మీద 3 రోజుల్లో ఆ సాంగ్ తీయటం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ ఇంత చర్చ నేను చెప్పడానికి గల కారణం, ఈ పాట మీకు వింటే ఎందుకు నాన్నగారు ఆ సాంగ్ ఉండి తీరాలి అని పట్టుబెట్టారో మీకే అర్థమవుతుంది. పాటలో సుందరామూర్తి గారు రాశారు ఏమనంటే, మేనకల్లే వచ్చి జానకల్లే మారే అని. అంటే ఆ రెండు పదాల్లోనే ఒక దేవకన్య వచ్చి ఇక్కడ మానవుణ్ణి ప్రేమించి అతని ఇల్లాలుగా మారడానికి సిద్ధపడింది అనే విషయాన్ని చాలా అందంగా చాలా చక్కగా చెప్పారు. అవునండి, విందాం ఆ పాట. తెలుగు జిలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచు తనమే నాలో మురిసే మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడకా గడువే గడిచి పిలిచే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా జతిలో నిన్నే కలిపి
దేవగానమంతా ఎంకి పాటలాయ మనసు మమతాన్ని కలిసి వెన్నెలల్లి వచ్చి వేద మంత్రమాయ బహుశా మనస వాచ వలచి మేన కల్లి వచ్చి జ్ఞాన కల్లి మారే కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం అమృతాల విధుల్లో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలి అతిథిలా నన్ను చేదుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 ఇళయరాజా గారి దర్శకత్వం తర్వాత బాగా ఎక్కువగా ప్రజాదరణ పొందిన ఇతర సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ గారు, ముఖ్యంగా మణిరత్నం గారి చిత్రాలకు కూడా ఏఆర్ రెహమాన్ గారు ఎక్కువగా సంగీత దర్శకత్వం వహిస్తుంటారు. మరి వారితో వీరి అనుబంధం ఎలా ఉండేది? ఏఆర్ రెహమాన్ గారు చిన్నప్పటి నుంచి నాన్నగారికి పరిచయం. అంటే ఆయన ఇళయరాజా గారి సంగీత శాఖలో కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పటి నుంచి, అట్లాగే నాన్నగారు రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేసిన మొట్టమొదటి సినిమా బొంబాయి అనుకుంటా. బొంబాయి సినిమా అంతకుముందు మనం చెప్పుకున్నాం, గుచ్చి గుచ్చి కొమ్మన్న పాట ద్వారా. ఆ తర్వాత వచ్చినటువంటి సఖీ సినిమాలో మీ అందరికి తెలిసి మంచి పాటలు, దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాట ఉందండి, అది త్యాగరాజస్వామి రాసినటువంటి ఒక కీర్తనని తమిళులు ఇష్టపడి వారు కృష్ణపరంగా పాడుకోవటం జరిగితే నాన్నగారు దాన్ని తిరిగి తెలుగీకరించి ఆ సినిమాలో అలై పొంగెర అనేటువంటి పాటను రాసుకోవటం, అది చెప్పి రాసినదే. అది చాలా మంచి పాట. అలాగే స్నేహితుడా స్నేహితుడా అనే పాట, పచ్చదనమే పచ్చదనమే, ఇలాంటి చాలా మంచి పాటలు ఉన్నటువంటి ఆ కాంబినేషన్. అలాగే మెరుపు కళలు సినిమాల్లో కూడా మంచి పాటలు ఉంటాయి. అలాగే ఇద్దరు సినిమాలో రెహమాన్ గారితో ఉన్నటువంటిది, ఇట్లా అనేక సినిమాల్లో వారిద్దరు కాంబినేషన్ చక్కటి పాటలు వచ్చినాయి. అమృత, యువ అనేట, ఆ యువలో ఉండేటువంటి యువ సినిమా ఆశించినంతగా ఆడకపోయినా దాంట్లో చాలా వరకు ఇప్పుడు చాలా స్టేజ్ షోస్ తో పాడుతున్నారు ఈ పాటని. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం సినిమి చేస్తే అది సొంత మౌనుగా, సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం సినిమి చేస్తే అది సొంత మౌనుగా, నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చినా తాక వద్దయ్యా, రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చినా తాక వద్దయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా, సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా, సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా. ఇలాగా వారిద్దరు కాంబినేషన్ లో చాలా పెక్యులర్ సాంగ్స్ వచ్చినాయండి. ప్రేమించే ప్రేమవా చాలా మంచి సాహిత్యం, మంచి ఆదరణగల శశివదినే శశివదినే అనేటువంటి పాట, ఇలాంటి మంచి పాటలు వచ్చినాయి. ఇక మన తెలుగు సంగీత దర్శకుల విషయానికి వస్తే, ఇక్కడ ఒక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకంటూ తెలుగులో సంగీత దర్శకులు వెనకబడిపోతున్నారు అనేటువంటి భావన నాన్నగారికి కలిగింది. ఇది నా మాటగా నేను చెప్పట్లేదు, అనేక మంది మనసుల్లో ఉన్నటువంటి మాట
నాన్నగారు ప్రగాఢంగా ఇది అర్థం చేసుకుని దీనికి మనం తెలుగులో మంచి సంగీత దర్శకుల్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా మన రాజుకోటి ద్వయాన్ని అంటే చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి వారిరువురిని ఆయన బాగా ఎంకరేజ్ చేసి వారు చేసినటువంటి బాణీలను నలుగురు ఎదురుగు ప్రొడ్యూసర్స్ కు వినిపించి వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని పదే పదే వాళ్ళని కోరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అట్లాగా వారు ఆ అవకాశాన్ని పొందుపుచ్చుకొని మంచి బాణీలు తయారు చేస్తే మన అందరికీ గుర్తుండేటువంటి ఒక సాంగ్ ఉందండి, స్టార్ స్టార్ సూపర్ మెగా స్టార్ స్టార్ అనే పాట కొదమసింహంలో. సో అలాంటి పాటల ద్వారా వీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకొచ్చి చిరంజీవి గారికి ఆ తర్వాత మిగిలిన హీరోలందరికీ మంచి సూపర్ హిట్ సాంగ్స్ అందించారు ఒక కమర్షియల్ చిత్రాలకి. ఇక్కడ నేను అంతకుముందు ఉదహరించినట్టుగా ఎంతోమంది ప్రముఖ నిర్మాణ సంస్థలు నాన్నగారి మీద అభిమానంతో కంటిన్యూస్గా సినిమాలు చేసినట్టే పూర్వ పరిచయం ఉన్నటువంటి శ్రీ కైకాల సత్యనారాయణ గారు, మన అందరికీ తెలిసినటువంటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సత్యనారాయణ గారు నిర్మాణ సంస్థ ఒకటి ఉండేది రామా ఫిల్మ్స్ అని, వారు నిర్మించిన అన్ని సినిమాల్లోనూ నాన్నగారు పాటలు రాశారు. దర్శకులు ఎవరైనా నాన్నగారు పాటలు రాసేవారు. అలాంటిదే బంగారు కుటుంబం అనే సినిమాలో నాన్నగారు రాజుకోటి మ్యూజిక్ డైరెక్షన్ లో రాయడం జరిగింది. దాంట్లో అమ్మ మీద రాసిన ఈ పాట వినండి. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదో అనుబంధం, ఎదనిందా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. చల్లార పెట్టుకున్న సిగ్గు, ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు, వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు, కొత్త దాంపత్య భావాలు రిద్దు, పాల మీద మళ్ళీ పూలు పంచుకున్న జీవితాలు ప్రేమలు, ఎన్నటిదో అనుబంధం, ఎదనిందా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. ఆ సమయంలో పరిచయమైన దర్శకుల్లో కీరవాణి గారు కూడా చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. కీరవాణి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే 1988 అనుకుంటాను, కీరవాణి గారు చక్రవర్తి గారి దగ్గర మళ్ళా అసిస్టెంట్ గా పనిచేసి బయటకు వచ్చి నాన్నగారి దగ్గర ఒక 2-3 ఏళ్ళు ఆయన అసిస్టెంట్ గా చేయటం. ఆ తర్వాత కాలంలో మనసు మమత అనేటువంటి సినిమా, ఉషాకిరణ్ వారు నిర్మించినటువంటి సినిమాలో సంగీత దర్శకత్వం చేపట్టడానికి కొత్త వాళ్ళు కావాలని అనుకుంటున్న టైంలో నాన్నగారు తీసుకెళ్లి కీరవాణి గారిని వాళ్ళకి పరిచయం చేయటం, ఆ సినిమా ద్వారా ఆయన సంగీత దర్శకత్వాన్ని చేపట్టడం జరిగిందండి. నాన్నగారు అనేక మందికి పరిచయం చేసి ఒక ఇళయరాజా గారితో ఇలా వైవిధ్యమైనటువంటి సాంగ్స్ చేసుకున్నారో అంతే వైవిధ్యం ఉన్నటువంటి తెలుగు బాణీలను పెట్టుకుని నాన్నగారు అనేక 100 పాటలు కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో చేస్తున్నారు. అవి ఎటువంటివి అంటే కలికి చిలుకల కొలికి మాకు మేనత్త అనేటువంటి టైప్ పాటలు, సీతారామయ్య గారి మనోరాలు, కలవారి కోడలు కనకమాలక్ష్మి, కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి, ఇంకా
తెలుసుకో తెలుసుకో మనసుంద మామ సయోధ్య నేలేటి సాకేత రామ కలికి చిల కల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మాలక్ష్మి కలికి చిల కల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మాలక్ష్మి. అలాగే రాజేశ్వరి కళ్యాణం గాని, మాతృదేవ భవ, ఇట్లా అనేక మధ్యలో రాఘవేంద్రరావు గారి అల్లరి ప్రియుడు, ఇట్లాంటి చాలా వైవిధ్యమైనటువంటి మ్యూజికల్ తెలుగు బాణీలను అనుసరించి, అంటే ఒక రకంగా మీరు చూస్తే మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు అయిన తర్వాత మళ్ళా తెలుగు పాట వినిపించింది అని అందరూ సంతోషించినటువంటి సంగీత దర్శకత్వం వహించినటువంటి వారు కీరవాణి గారు. ఎందుకంటే మిగతా సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, కమర్షియల్ సాంగ్స్ పోకడలు ఎక్కువ ఉంటాయి, కానీ కీరవాణి గారు చేసినటువంటి ఈ ప్రయోగాలు కానీ ఆ బాణీలు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ బేస్డ్ విత్ ఆన్ పార్ విత్ మహాదేవన్ గారండి. మాతృదేవోభవ చిత్రంలోని పాటకే కదండి ఉత్తమ చలనచిత్ర గీతం జాతీయ స్థాయిలో వీరికి వచ్చింది. అవునండి, ఎందుకంటే శ్రీశ్రీ గారు రచించిన పాట తర్వాత చాలా కాలం తర్వాత తెలుగు పాటకి వచ్చిన పురస్కారం ఇది అని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది చెప్పుకున్నారు. 1994 అనుకుంటాను. అవునండి, ఇప్పుడు మీరు చెప్పిన విశేషాలు వివరాలన్నీ వింటుంటే ఎలా ఉందంటే సినిమా పాట, పాట అనే మాట ఒక చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ ఆ పాట రాయటం వెనక ఎంత కష్టం ఉంటుందో, ముఖ్యంగా వేటూరు రామూర్తి గారు ఆ సినిమా కథ వినటం దగ్గర నుంచి ఆ సందర్భాన్ని ఆకలింపు చేసుకుని ఒక విధంగా చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేసి ఆయన దర్శకుడి లాగా ఆలోచించి ఆ నటీనటుల లాగా వారు ఆ సందర్భానికి తగినట్టుగా వారు రియాక్ట్ అయ్యి ప్రొడ్యూసర్ కి కావలసినట్టుగా సంగీత దర్శకుడికి ఇచ్చిన రాగాలకు అనుగుణంగా ఒక పాట రాయటం అనేది చాలా ఛాలెంజ్ తో కూడిన వ్యవహారం. కానీ ఈ ఛాలెంజ్ ని చాలా అలవోకగా చాలా సులువుగా వారు చేశారనిపిస్తుంది. ముఖ్యంగా ఒక 4 దశాబ్దాల పాటు ఈ సినిమా పరిశ్రమలో ఉంటూ మారుతున్న కాలానికి అభిరుచులకి అనుగుణంగా ముఖ్యంగా ఎప్పటికప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంతృప్తిపరుస్తూ కలకాలం నిలిచిపోయేలా పాటలు రాసిన వేటూరు సుందరరామూర్తి గారికి మనం ఎటువంటి కృతజ్ఞతలు తెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే కేవలం అది వృత్తిగానే కాకుండా దాన్ని మనసా వాచ నమ్మి తన్ని తను అంకితం చేసుకుని చేసిన రచయిత వేటూరు సుందరమూర్తి గారు. మరి వారు రాసిన పాటలు విన్నవారు ఇక ముందు ఇటువంటి పాటలు వస్తాయా లేదా అనే అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇటువంటి వేటూరు సుందరమూర్తి గారి పాటలన్నీ కలకాలం నిలిచిపోతాయి, కాలానికి నిలుస్తాయి. చాలా చక్కటి విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి వేటూరు రవిప్రకాష్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం.